సాగిన మైకంలో ఏటీఎంలో డబ్బులు చోరీకి యత్నిస్తుండగా దొంగను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటన దుండిగల్ పరిధి సూరారంలో జరిగింది. మేచల్ జిల్లా సూరారం మెయిన్ రోడ్లో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంకు రమేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో రెండు పానాలను పట్టుకొని వచ్చి విరగ్గొడుతుండగా రాత్రి సమయంలో పెట్రోలింగ్లో ఉన్న దుండిగల్ పోలీసులు దొంగను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని వద్ద ఏటీఎంను బ్రేక్ చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకుని దుండిగల్ పిఎస్కి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. గౌతమ్ ఏ పేరు పేరు రమేష్ ఎందుకు చేసిన నేను దొంగతనం చేయలేదు సార్. అనుకోకుండా ఇక ఇలా ఏటీఎం పెట్టినా కొట్టినా కానీ నాకు ఏం లేవని చెప్పండి సార్. నిన్న రాత్రి అందాజ 2:30 మా పెట్రోలింగ్ 1 వెహికల్ ఏటీఎంలను బ్యాంకులను చెక్ చేస్తూ వస్తున్న క్రమంలో సురారం ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం దగ్గర అందులో ఒక పర్సన్ ఉండి 5 to 10 minutes వరకు కూడా బయటకు వెళ్ళకపోయేసరికి మా పెట్రోలింగ్ వెహికల్ ఉన్న ఏఎస్ఐ వేణుగోపాల్ గారు అదేవిధంగా డ్రైవరు బ్రహ్మం ఇద్దరు లోపలికి పోయి చూడగా అందులో ఉన్న పర్సన్ ఏటీఎంస్ రెండూ కూడా బ్రేక్ చేసి థెఫ్ట్కు ట్రై చేస్తుంటే మనలు అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత అతని గురించి ఎంక్వైరీ చేయగా అతని పేరు మెట్పల్లి రమేష్, 30 ఇయర్స్, రాజో గృహకల్ప 3/32 ఉంటాడు. అది ఒరిజినల్గా ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వాడు. వానికి సంబంధించి ఎంక్వైరీ చేయగా వాని దగ్గర అతని దగ్గర ఒక 3 పానాలు ఏటీఎం ఓపెన్ చేయడానికి యూజ్ చేసే 3 పానాలు లభించినాయి. కొద్దిగా డ్రంక్ అండ్ కండిషన్లో ఉన్నాడు. అతని గురించి ఇంకా లోతుగా విచారించగా మనకి ఇంతకుముందు మన దగ్గర 2 ఏటీఎంలు అటెంప్ట్ అయ్యి ఉన్నాయి. అందులో ఒక ఏటీఎంలో ఇతని సీసీ ఫుటేజ్ వచ్చింది, ఇంతకుముందు కూడా ప్రీవియస్ కూడా ఉన్నది. ఇంకొక దానిలో సీసీ ఫుటేజ్ రాలేదు, అది కూడా వెరిఫై చేస్తున్నాము. అతను కూడా అది కూడా ఇతని పైనే అయి ఉంటుందని అనుకుంటున్నాము. అతన్ని విచారించగా నేను ఇది తాయి ఏటీఎం డబ్బులు రాడేయడానికి వచ్చిన అని చెప్తున్నాడు, కానీ వాస్తవానికి అది ఏటీఎం థెఫ్ట్కే వచ్చిండు. అతని దగ్గర పానాలు ఉన్నాయి, 2 ఏటీఎంలు ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ ప్రీవియస్ ఇంతకుముందు 1 మంత్ బ్యాక్ సూరారం అదే సూరారం కాలనీలో ఒక ఏటీఎం అటెంప్ట్ జరిగింది, అందులో సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేయడం జరిగింది. అందులో కూడా ఇతనే ఉన్నాడు. కాబట్టి ఇతన్ని లోతుగా విచారించి ఇంటరాగేషన్ చేసి ఇంకా ఏమైనా ఏటీఎం అఫెన్సులు కానీ థెఫ్ట్లు కానీ అటెంప్టులు కానీ ఉంటే అన్నీ కూడా తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరుగుతుంది. ఏమన్నా యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం డబ్బులు కానీ ఏమన్నా తీయడం లేదు, డబ్బులు ఓపెన్ ఏటీఎం ఇప్పుడు అంత కొత్త టెక్నాలజీ అండి, ఎక్కడ కూడా డబ్బులు బయటకు రావు. అదంతా సీసీ కెమెరా అప్డేషన్ ఉంటుంది. వీడు లోపల పోయి అది దాన్ని టచ్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళంతా ఆన్లైన్ సీసీ కెమెరా సిస్టమ్ పెట్టేసుకున్నారు, వాళ్లకు అలారం వచ్చేస్తుంది, వాళ్ళు మమ్మల్ని అలర్ట్ చేస్తారు. ఏటీఎం ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ అయ్యే ప్రసక్తే ఉండదు. దాని టెక్నాలజీ వాడిది దానికి, ఇప్పుడు బ్రేక్ కాదు అది, దాని టెక్నాలజీతోనే ఓపెన్ చేయాల్సి వస్తుంది. పిన్ నెంబర్స్ ఉంటాయి, పాస్వర్డ్స్ వస్తాయి, ఆ రకంగా అయితేనే ఓపెన్ అవుతుంది. అది మామూలు ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ అయ్యి వీళ్ళు తెలియక ఈ అఫెండర్లకు తెలియక దాన్ని బ్రేక్ చేద్దామని పోతున్నారు. ఈ మధ్య కూడా ఎక్కడ ఏటీఎం అఫెన్స్ అయినట్టయితే ఇక్కడ లేదు, ఏమున్నా అటెంప్ట్లే ఉంటాయి కానీ అఫెన్స్లు కావు ఏటీఎంలో. టెక్నాలజీ అంతా మార్చేసారు, ఎక్కడ కూడా ఓపెన్ కావాలి. మీకు ఏమైనా వచ్చిందా సార్ ఇన్ఫర్మేషన్? ఇందులో మాత్రం రాలేదు మాకు. ఎప్పుడైనా ఏ ఏటీఎం అటెంప్ట్ అయినా వస్తుండే, కానీ ఇందులో మరి రాలేదు. ఆల్రెడీ మా వాళ్ళు ఓపెన్ చేయడానికి మా వాళ్ళు అక్కడనే ఉన్నారు కాబట్టి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్న క్రమంలోనే మా వాళ్ళు ఇమీడియట్లీ లోపలి పోయి పట్టేసుకున్నారు కాబట్టి రాలేదని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ సీసీ కెమెరా వానికి అక్కడ కనబడుతుంది హెడ్ ఆఫీస్లో. మా వాళ్ళు పట్టుకుర్రని చెప్పేసి ఇట్లా చెప్పలేదా ఏందో తెలియదు. ఏ బ్యాంకు ఏటీఎం దగ్గరికి పోయి బ్రేక్ చేద్దామని ప్రయత్నం చేసినా ఫస్ట్ ఫోన్ నాకే వస్తుంది.